హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ సంబంధించి ఆల్రెడీ ఒక పార్ట్ అయితే చేయడం జరిగింది సో దానికి కంటిన్యూస్ వస్తున్నటువంటి సెకండ్ పార్ట్ ఇది ఈ అంటే ఈ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ సెల్ సో సెల్ దానికి ఓవర్ వ్యూ ఏంటంది మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో అయితే మనకి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసిన అవసరంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ ఆల్ ఆఫ్ ఆక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాల్సి జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు యూ హ యూ హ్యావ్ ఎర్లియర్ అబ్జర్బడ్ సెల్స్ ఇన్ అండ్ ఆనియన్ పీల్ ఆర్ హ్యూమన్ చీక్ ఇక్కడ మనకి టూ సెల్స్ అయితే ఉన్నాయి ఆనియన్ పీల్ అనేది ఏంటంటే ప్లాంట్కి సంబంధించినటువంటి సెల్ అలాగే హ్యూమన్ చీక్ సెల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది యానిమల్ సంబంధించిన సెల్ సో అండర్ మైక్రో మైక్రోస్కోప్ అండర్లో ఆనియన్ పీల్ సెల్ని అబ్జర్వ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ హ్యూమన్ చీక్ సెల్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది చూడండి లెటర్స్ రీకలెక్ట్ దేర్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ చూస్తుంటే ఆనియన్ సెల్ విచ్ ఈస్ టిపికల్ ప్లాన్ సెల్ హ్యాజ్ ఎ డిస్టింగ్ సెల్ వాల్ ఇంకా చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏదైతే ప్లాన్ సెల్ ఉందో ప్లాన్ సెల్లో సెల్ వాల్ అనేది ఉంటుంది యాజ్ ఇట్స్ అవుటర్ బౌండరీ ఎక్కడంటే అండ్ జస్ట్ విత్ ఇన్ ఇట్ ఈజ్ ద సెల్ మెంబ్రెయిన్ సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది సో సెల్ మెంబ్రైన్ పైన మళ్ళీ అవుతుందంటే సెల్ వాల్ అనేది ఉంటుంది ఇది ప్లాన్ సెల్లో కనిపించేటువంటి ఒక క్యారెక్టర్ అంటే సెల్ వాల్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్ అని ఒక రకంగా చెప్పొచ్చు సో నెక్స్ట్ చూడండి ద సెల్స్ ఆఫ్ ద హ్యూమన్ చీక్ హ్యావ్ అవుటర్ మెంబ్రెయిన్ యాజ్ ద మనకి డిలిమిటింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ నెక్స్ట్ ఏ వస్తుందంటే యానిమల్ సెల్కి వస్తే సెల్ వాల్ అయితే మాత్రం వాటిలో ఉండదు ఓన్లీ సెల్ మెంబ్రెయిన్ మాత్రమే ఉండడం జరుగుతుంది అంటే ఇక్కడ సెల్ వాల్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్ సెల్ వాల్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్ అని ఒక రకంగా చెప్పొచ్చు ఇది మనకు వస్తుంటుంది ఫస్ట్ నెక్స్ట్ చూడండి ఇన్సైడ్ ఈ సెల్ ఈజ్ డెన్స్ మెంబ్రైన్ బౌండ్స్ స్ట్రక్చర్ అల్ కాల్ న్యూక్లియస్ సో నెక్స్ట్ సెల్ లోపల మనకి ఏమవుతుందంటే న్యూక్లియస్ అయితే అనేది ఉండడం జరుగుతుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ న్యూక్లియస్ కన్సిస్ట్ ద క్రోమోజోమ్స్ విచ్ ఇన్ టన్ కంటైన్ ద జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఇక్కడ చూడవచ్చు డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అనేది న్యూక్లియస్ లోపల ఉంటుంది న్యూక్లియస్ లోపల ఏదైతే న్యూక్లియస్ ఉందో న్యూక్లియస్ లోపల ఏంటంటే న్యూక్లియస్ చూడండి ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో డిఎన్ఏ అనేది అందులో ఉండడం జరుగుతుంది సెల్ దట్ హ్యావ్ మెంబర్ బౌండ్ న్యూక్లియర్ కాల్డ్ యూ ఇక్కడ మనకి యూ సెల్ అంటాం యూ సెల్ అంటే సెల్ లోపల స్పెసిఫిక్గా మనకి న్యూక్లియస్ గానే ఉంటాయి న్యూక్లియస్ లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది ఇలా స్పెసిఫిక్ న్యూక్లియస్ ఉన్నటువంటి సెల్ని యూ క్యారేటిక్ సెల్ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూడొచ్చు వేర్ సెల్ దట్ ల్యాక్ ఏ మెంబ్రైన్ బౌన్ న్యూక్లియ ఇక్కడ మనకి చూడండి ల్యాక్ ఏ మెంబ్రైన్ బౌన్ న్యూక్లియస్ ఆర్ ప్రో క్యారియేటిక్ యూ క్యారియటు ప్రో క్యారిటిక్ యూ ఇది మనకి ఏం ఏమవుతుందంటే సెల్ లోపల స్పెసిఫిక్గా న్యూక్లియస్ ఉంది న్యూక్లియస్ లోపల జెంటిక్ మెటరల్ ఉంటుంది ఇలా ఉన్నటువంటి ఏదైతే సెల్ ఉందో దీన్ని మనం యూ క్యారిటిక్ సెల్ అంటాము అలాగే ఓన్లీ సెల్ ఉంది సెల్ లోపల జెంటిక్ మెటరియల్ మాత్రమే ఉంటుంది దాని చుట్టూ మనకి మనకేమవుతుందంటే మెంబ్రేన్ అనేది ఉండదు అప్పుడు ఇది స్పెసిఫిక్ న్యూక్లియస్ లా కనిపించదు ఇటువంటి వాటిని మనం ఏంటంటే ప్రోకెరియాటిక్ సెల్స్ అంటాం అంటే ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనకి రెండు రకాలు చెప్పుకున్నావు పాయింట్స్ అనేవి ప్లాంట్ సెల్ యానిమల్ సెల్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఏముందంటే ప్లాంట్ సెల్లో సెల్ వాళ్ళు ఉంటుంది యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఏదైతే మనకి సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుందో న్యూక్లియస్ అంటే జెనెటిక్ మెటల్ చుట్టూ ఒక మెంబ్రైన్ అనేది ఫామ్ అయినటువంటి ఆ స్ట్రక్చర్ని మనం న్యూక్లియస్ అంటాం ఈ ఏదైతే జెనెటిక్ మెటల్ చుట్టూ ఉన్నటువంటి మెంబ్రైన్తో ఉన్నటువంటి స్పెసిఫిక్ న్యూక్లియస్ ఉంటుందో అటువంటి వాటిని యూ సెల్స్ అని ల్యాక్ ఆఫ్ ఏ మెంబ్రైన్ బౌండ్ న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ అంటే జెంటిక్ మెటీరియల్ చుట్టూ మెంబ్రైన్ కానీ లేకపోతే అటువంటి వాటిని ప్రో అని అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఉన్నది వస్తున్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడవచ్చు ఇక్కడ ఇన్ బోత్ ప్రో కెరేటిక్ అండ్ యూ కెరేటిక్ సెల్స్ ఏ సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ కాల్డ్ సైటోప్లాజం ఇక్కడ మనకి సెల్ మధ్యలో మనకి ఎవరు సెల్ ఇది సెల్ సెల్ లోపల మధ్యలో మన న్యూక్లియస్ ఉంది న్యూక్లియస్ లోపల జెంటిక్ మెటీరియల్ ఉంది సో దీని చుట్టూ కూడా మనకి ఏమవుతుందంటే సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉంటుంది అంటే ఒకేలా ఉన్న వాటిని మనం మ్యాట్రిక్స్ అంటాం ఈ ఈ ఫ్లూయిడ్ని మనం సైటోప్లాజం అంటాం అందుకని చూడండి ఆక్యుపైస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సెల్ మాక్సిమం సెల్ వాల్యూమ్ అంతా ఆక్యుపై చేస్తూ ఉన్నటువంటి ఈ సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్నే సైటోప్లాజం అంటాం ఇక్కడ వచ్చినటువంటి పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాం ఒకసారి ప్లాంట్ సెల్కు సెల్ వాల్ ఉంటుంది యానిమల్ సెల్కి సెల్ వాల్ అనేది ఆప్షన్ అని చెప్పుకున్నాం నెక్స్ట్ ఏదైతే జెంటిక్ మెటీరియల్ డిఏనియో డిఎన్ఏ చుట్టూ ఒక స్పెసిఫిక్గా ఉన్నటువంటి ఒక మెంబ్రైన్ ఉంటుంది దాన్ని న్యూక్లియస్ అంటాం ఆ న్యూక్లియస్ ఉన్నటువంటి వాటిని యూక్యారైడ్స్ అంటాం సెల్స్ని న్యూక్లియస్ లేని సెల్స్ని ప్రోక్యారేట్ సెల్స్ అంటాం అయితే ప్రోక్యారైడ్ సెల్ యూకే రెండింటిలోనూ కూడా సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది మనం సైటోప్లాజమ్ అంటాం ఇది మ్యాక్సిమం సెల్ తాలకు వాల్యూమ్ అంతా ఆక్యుపై చేసి ఉంటుంది ద సైటోప్లాజం ఈజ్ మెయిన్ ఏరియా ఆఫ్ సెల్యులర్ యాక్టివిటీస్ ఇన్ బోత్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ ప్లాంట్ సెల్స్లో యానిమల్ సెల్స్ మొత్తం ప్లాంట్లో జరిగే అదే ఆ సెల్లో జరిగేటటువంటి అన్ని యాక్టివిటీస్ కూడా ఇందులో సైటోప్లాజంలో జరగడం అనేది మనం చూస్తాం ఇది సో దీని తర్వాత వస్తున్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ చూడొచ్చు బిసైడ్స్ ద న్యూక్లియస్ ద యూకేరిక్ సెల్స్ హ్యావ్ అవుటర్ మెంబ్రేన్ బౌండ్ డిస్టింగ్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ ఆర్గనల్స్ పాటు మనకు సెల్ ఆర్గనల్స్ అన్నీ ఉంటాయి అయితే కొన్ని సెల్ ఆర్గనల్స్ కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది ఒకటి చూడండి ఎండోప్లాస్మిక్ రెటికులం ఇఆర్ అంటాము నెక్స్ట్ గాల్గీ కాంప్లెక్స్ ఒకటి లైసోసోమ్స్ ఒకటి మైటోకాండ్రియా మైక్రోబాడీస్ వాక్యూల్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమ్ ఇవన్నీ కూడా ఏంటంటే మెంబ్రెయిన్తో బౌండ్ అయినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎండోప్లాస్మిక్ రెటికలం అంటే న్యూక్లియస్ నుంచి వరకు మొత్తం స్ట్రక్చర్ కింద ఎలా ఫామ్ అయి ఉంటుంది ఓవరాల్ సో దీని మన ఎండోప్లాస్మిక్ అలాగే గాల్గి కాంప్లెక్స్ లైసోసోమ్స్ ఉంటుంది మైటోకాండ్రియా ఉంటుంది డబుల్ మెంబ్రెయిన్తో ఫామ్ అవుతుంది ఇది మైటోకాండ్రియా సో ఇవన్నీ సెల్ ఆర్గనల్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మెంబ్రెయిన్తో అయి ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇవన్నీ కూడా ఏవైతే మనకి ఎండోప్లాస్మిక్ రేటికలము కాల్గీ కాంప్లెక్స్ లైసోసోమ్స్ మైటోకాండ్రియా మైక్రోబాడీస్ అంటే ఇంకా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి మెంబ్రెయిన్తో మెంబ్రెయిన్తో మనకి బౌండే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఇంత ప్రో సెల్స్ ల్యాక్స్ సచ్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ క్యారెట్స్ యూ క్యారెట్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సెల్ ఆర్గనల్స్ అన్నీ ఉంటాయి కానీ ప్రో క్యారెటిక్ సెల్స్లో మెంబ్రెయిన్తో బౌండ్ అయినటువంటి సెల్ ఆర్గనల్స్ ఏమీ కూడా ఉండవు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ రెండింటికి ప్రో క్యారెట్కి యూ క్యారెట్కి ఏంటంటే ప్రో క్యారెట్లో ఏమైనా చెప్తాను మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ సార్ ఆబ్సెంట్ అని చెప్తాం యూ క్యారెట్స్కి వస్తే మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ సార్ ప్రజెంట్ అని చెప్తాం ఇది రెండింటికి ఉన్న డిఫరెన్స్ సైతే ఇక్కడ చూడండి ఇంకొకటి రైబోజోమ్స్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ ఫౌండ్ ఇన్ ఆల్ సెల్స్ బోత్ యూ క్యారెటిక్ యాజ్ వెల్ ఆస్ ప్రో ప్రో ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే మనం ప్రో మాక్సిమం ఒక సెల్ తీసుకుంటే సెల్లో సెల్ మెబ్రెయిన్ బౌండరీ సెల్స్ అన్నీ ఉంటాయి కానీ రైబోజోమ్స్ అనేటువంటి రైబోజోమ్స్ వచ్చేసరికి ఎవరుంటే రైబోజోమ్స్ చుట్టూ కూడా మెంబ్రెయిన్ అనేది ఉండదు మోస్ట్ అందుకనే రైబోజోమ్స్ అనేవి ఏంటంటే మాక్సిమం ప్రోక్యారెటిక్ సెల్స్ లో ఉంటాయి ఎట్ ద సేమ్ టైం యూ క్యారెట్ సెల్స్ రెండిట్లో కూడా మనకి ఇవి ఉండడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే వీటిలో ఆర్ నాన్ మెమరన్ బోన్ సెల్ ఆర్గనల్స్ కాబట్టి అన్ని రకాల సెల్స్ యూ క్యారెట్ సెల్స్లో ఉంటాయి ప్రో క్యారెట్ సెల్స్ రెండిట్లో కూడా ఉండడం జరుగుతుంది ఆర్ నెక్స్ట్ అండ్ ఆర్ ఫౌండ్ నాట్ ఓన్లీ ఇన్ సైటోప్లాజం ఇవి లో మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయంటే విత్ ఇన్ టూ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ రెండు ఆర్గనల్స్ ఉంటాయి ఏంటంటే క్లోరోప్లాస్ట్లో ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇంకేంటంటే మైటోకాండియా నెక్స్ట్ ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటికులం పైన సో వీటి మీద కూడా ఉండడం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ అంటే రైబోజోమ్స్ అనేవి మ్యాక్సిమం అన్ని రకాల సెల్స్లోనూ ఉంటాయి సెకండ్ థింగ్ ఎందువల్ల అన్ని రకాల సెల్స్ ఉంటాయి మెమ్రీ అంతా బాగుండే ఉండవు అంటే మెమ్రీ అనేది రైబోజోమ్స్కి ఉండవు ఇది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఏంటంటే రైబోజోమ్స్ అనే ఏమవుతుందంటే ఒక సైటోప్లాజంలోనే కాకుండా ఆర్గనల్ సెల్ ఆర్గనల్స్ అనేటువంటి సైటోప్లాజంలో క్లోరోప్లాస్లో ఉంటుంది మైటోకాండియా ఉంటుంది ఎండోప్లాస్మిక్ వీటిలో కూడా రైబోజోమ్స్ ఉంటాయి అయితే చూడొచ్చు నెక్స్ట్ యానిమల్ సెల్ కంటెంట్ అనంత నాన్ మెంబ్రెన్స్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ కాల్ సెంట్రోసోమ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ యానిమల్ సెల్స్లో మెంబ్రెయిన్ లేనటువంటి ఇంకొక సెల్ ఆర్గనల్ ఉంది దాన్ని మనం సెంట్రోసోమ్ అంటాం ఇది సెల్ డివిజన్కి హెల్ప్ చేస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ చూడొచ్చు అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఉంటాయి అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మైకోప్లాస్మాస్ ద స్మాలెస్ట్ సెల్ మైకోప్లాస్మాస్ని మనం స్మాల్ సెల్ స్మాల్ సెల్ అంటే స్మాలెస్ట్ సెల్ ఏంటి అంటే మైకోప్లాస్మా అని చెప్పొచ్చు అయితే ఇది ఎంత ఉంటుందంటే అంటే జీరో పాయింట్ త్రీ మైక్రోమీటర్స్ ఉంటుంది వీటి యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే జీరో పాయింట్ త్రీ మైక్రోమీటర్స్ అలాగే బ్యాక్టీరియా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది త్రీ టు ఫైవ్ మైక్రోమీటర్స్ వరకు ఉంటుంది అంటే త్రీ త్రీ ఉండొచ్చు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఎయిట్ అలాగే ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ అలా మనకి త్రీ టు ఫైవ్ బిట్వీన్లో మ్యాక్సిమమ్ మైక్రోమీటర్స్ లెంగ్త్లో బ్యాక్టీరియాస్ బ్యాక్టీరియాస్ అనే ఉండడం జరుగుతుంది ద లార్జెస్ట్ ఐసోలేటెడ్ సింగిల్ సెల్ ఇద ద ఎగ్ ఆఫ్ అండ్ ఆస్ట్రిచ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద లార్జెస్ట్ లార్జెస్ట్ సెల్ ఐసోలేటెడ్ సెల్ సింగిల్ సెల్ ఏంటంటే ఆస్ట్రిచ్ స్థాయికి ఎగ్ ఏదైతే మనకి నిప్పు కూడా గుడ్ అంటాం అలాగే నెక్స్ట్ అంటే అమౌంట్ మల్టీ సెల్ ఆర్గనిజమ్స్ సంబంధించి అలాగే హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ అబౌట్ సెవెన్ పాయింట్ జీరో మైక్రోమీటర్స్ హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ తాలూకా డయామీటర్ ఎంత ఉంటుందంటే సెవెన్ పాయింట్ జీరో మైక్రోమీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి నెరవ్ సెల్ ఆర్ సమ్ ఆఫ్ ద లాంగెస్ట్ సెల్స్ సో లాంగెస్ట్ సెల్ ఏంటి అని చెప్తా ఉంటే నెరవ్ సెల్ గుర్తుపెట్టుకోండి స్మాలెస్ట్ సెల్ మైకోప్లాస్మాస్ అలాగే మనకి లార్జెస్ట్ ఐసోలేటెడ్ సింగిల్ సెల్ ఏంటంటే ఎగ్ ఆఫ్ అండ్ ఆస్ట్రిచ్ చెప్పొచ్చు అలాగే లాంగెస్ట్ సెల్ ఏంటంటే నెరవ్ సెల్ అని చెప్పడం జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించి అదే మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి డిస్క్లై డిస్క్లైక్ స్ట్రక్చర్ పాలిగోనలు కాల్మనర్ అలాగే మన క్యూబాయిడ్ ఇలా రకరకాల స్ట్రక్చర్స్లో ఉండడం జరుగుతుంది సో ఇది సెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో దీని తర్వాత వచ్చేది ఏంటంటే ప్రో కెరెటిక్ సెల్ ప్రో కారెట్టి సెల్ ఏంటంటే మనం నెక్స్ట్లో చూద్దాం ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్